ప్రతి స్టేజ్ మీద కామెడీలో మస్తు చేస్తున్నావు, ముందే ఇట్లా రివర్సల్ చేసుకొని వస్తున్నావు? నాకు సంబంధం లేదు. ఎందుకు లేదన్నా? వస్తాను, అక్కడ సుమక్క అక్కడ ఉంటుంది కాబట్టి. సుమక్క నువ్వు ఏం మాట్లాడతారు అంటే చూస్తాం. మంచి కుదురుతుంది మీకు. అవును, ఎందుకు అట్లా ఉంటుంది ఆ లోఫట్? లోఫట్ ఉంటుందా? ఎట్లాగన్నా చేసి ఎలా ఫన్ చేయాలంటే అది నేను స్క్రీన్ మీద చేద్దాం అనుకుంటే స్టేజ్ మీద చేయాలనుకుంటున్నాను. నువ్వు ఈక్వల్గా వస్తావు వారికి వచ్చినప్పుడు. ఎందుకో మరి అంటే అంత అనుభవముంది నీకు. మనిషి అన్న నువ్వు మధ్యలో ఒకేసారి వచ్చాను, ఎప్పుడు మనిషి ఏంటి? ఎప్పుడు మనిషినే. నీ కొడుకే హీరో అయితే నువ్వు ఎన్ని రంగు డబ్బాలు పడుతున్నాయి నెత్తికి? నాకేమర్థం నిజమన్నా, నాకు ఆడాడ తెల్లగా అయితేనే ఇబ్బంది అనిపిస్తుంది. నీకు మొత్తం తెల్లగా కావచ్చు, ఎంత రంగు పడుతుంది నీకు? తెలుపు అంటే వైట్ షర్ట్లు ఎక్కువ వాడుతుంటాను, దానివల్ల కానీ పెద్దదాన్ని. బట్టలు కాదే, నువ్వు కాస్టమైజ్డ్, మనం అంతా కాస్టమైజ్డ్ కదా, అంటే కవరింగ్ చేసుకోవాలి. నాకు ఎప్పుడు చిన్నప్పుడే బాల మెరుపు, ఇప్పుడు సినిమాల్లో మెరుపు, అంతే. అన్ని కవరింగ్ చేస్తున్నావు అన్న, మంచిగానే అందరూ చేస్తారు. నీ ముఖం మీద కెమెరా పెట్టాగానే నవ్వుతారన్న టాకీస్లా. అప్పుడే నీ ఇంటర్నెస్లోనే ఒక్కటి కాదు, నువ్వు పెద్ద జాతిరత్నం కాదు, సాతిముత్యం లెక్క నువ్వు. దానికన్నా మించిందే నువ్వు. ఎప్పటికెళ్ళి ఆ సింధూరం సినిమాలకి వెళ్ళి ఉన్నావు కదన్న, ఇప్పటిదాకా కూడా ఈ సినిమాలో నీకు జోడి పెట్టలేదా? ఏం పెట్టలేదు. జోడి ఎందుకు? నాకు అందరూ జోడిలే. జోడి అంటే ఇట్లా కాదన్న, దోస్తాను కాదు. ఇప్పుడు కిషోరం అన్నకు పెట్టిండ్ర ఆల్రెడీ ఒక జోడి ఉన్నది శ్యామల. మళ్ళీ నీకు లేదంట మన సోలో కదా, అన్ని సోలో మనకు అవసరం లేదు ఒకళ్ళు పక్కన. అందుకే నాకు వస్తుంది పాపం పాపం కాదు అన్నది. ఏంటంటే నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. నిజంగా పక్క ఫోన్ తేలు లేకుంటే ఏమైనా సాధించవచ్చు. యాక్చువల్గా ఇలా కామెడీ అన్న కొట్లాడతావా? ఇంకా కామెడీ కాదు ఇది, సినిమా అంటే సీరియస్. సపోర్టింగ్ చేస్తావా నువ్వు? కాగితాలు ఏమైనా ఉల్టాఫల్టా చేస్తావా హీరో కోసం? కలెక్టర్ చెప్తే అంటే నాకు ఆయన పడదు. పడదా? మరి అట్లాంటప్పుడు నువ్వు గుండెగానివే.